ఇంకా పవన్ గారు ఈరోజు సరే మరోవైపు మూడు రాజధానుల ప్రపోజల్ అనేది ముందుకొచ్చింది. మూడు రాజధానుల వల్ల ఏమన్నా కొంత ఉపాధి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉందా? ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం అక్కడికి వస్తుంది కాబట్టి సరే ఉత్తరాంధ్రకి సెక్రటేరియట్ లేదా ఇక్కడ అసెంబ్లీ లేదంటే రాయలసీమకి హైకోర్టు వీటి వల్ల ఏమన్నా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందా, అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? దిస్ ఇస్ అ వెరీ డిబేటబుల్ పాయింట్. మొట్టమొదట అవసరం ఏమొచ్చింది మీరు విభజించు. ఇప్పుడు ఎక్కడైనా ఆపర్చునిటీస్ పెరగదు. మీరు హైకోర్టు పెడితే అంతమందికే ఉద్యోగాలు దొరుకుతాయి. ఆల్రెడీ మీరు అమరావతిలో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు. అవి కంప్లీట్ చేయండి. ఇంచుమించు 60,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎప్పుడు మీరు అమరావతి ఏ రోజు అయితే మార్చారో 60,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఆపర్చునిటీస్ ఉండే బదులు ఉండేటివన్నీ పోతున్నాయి. మీరు అవి కంప్లీట్ చేయండి. వెంటనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా పోయి వైజాగ్ కర్నూలు అంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు పడుతుంది, అయ్యేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి పెడితే వెంటనే ఉద్యోగాలు వస్తాయి కదా. మీరు వెంటనే హైకోర్టు ఉన్నది, అక్కడ ఇంకొంచెం దాన్ని బాగుపరచండి. కానీ మార్చాల్సిన అవసరం ఏమున్నది? రాజధాని ఉన్నది, ఉండే చోట మీరు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని యునైటెడ్ గా ఉంటే అదొక సింబుల్, అదొక సెంటిమెంట్, అదొక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. ఉద్యోగం పని జరగడానికి కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవరైనా వస్తే ఒక చోటుకు వస్తే అన్ని జరుగుతాయి. కానీ మూడు ఊర్లు తిరగాలంటే ఏ విధంగా ఎక్కడైనా వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన రాష్ట్రం నుంచి కూడా పోయినా ఒక చోటు ఉంటే ఏదైనా పని చేసుకోగలుగుతారు. కానీ రెండు రోజులు ఇక్కడ మళ్ళీ ట్రావెల్ చేసి అక్కడ మళ్ళీ ఇక్కడ వస్తే పనులు కావు. కనుక ఉమ్మడి రాజధాని ఉండాలని మరొకసారి మీరు ఏదో నేను చెప్పాను కదా నాదే వేదం అనుకోకుండా ఇంతమంది దీన్ని వద్దంటున్నారంటే ఏదో ఒక కారణం ఉంటుందని ఆలోచించి మీరు మంచి డిసిషన్ తీసుకుంటే ముఖ్యమంత్రి గారికి మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. పవన్ గారు ఇంకొక అంశం ముఖ్యంగా ఈరోజు